aperture grill. ఇది వన్ ఆఫ్ ది మాస్కింగ్ ఫంక్షన్. ప్రీవియస్గా మనం షాడో మాస్క్ గురించి తెలుసుకున్నాం. సో ఇది కూడా వన్ ఆఫ్ ది మాస్కింగ్ ఫంక్షన్ అనమాట సమ్ సిఆర్టీస్లో. సో సిఆర్టీ అంటే క్యాథోడ్ రే ట్యూబ్. సో ఈ అపర్చర్ గ్రిల్ అనేది మనకు ఎలాగుంటుందంటే, మనం షాడో మాస్క్లో ఒక మెటల్ మెష్ని అయితే యూస్ చేస్తాం. సో ఈ అపర్చర్ గ్రిల్లో ఈ మెటల్ మెష్ అనేది రీప్లేస్ అయ్యి హండ్రెడ్స్ ఆఫ్ ఫైన్ మెటల్ స్ట్రైప్స్గా మనం అరేంజ్ చేస్తామన్నమాట. ఫ్రమ్ టాప్ ఆఫ్ ది స్క్రీన్ టు బాటమ్ ఆఫ్ ది స్క్రీన్గా వెర్టికల్ స్ట్రైప్స్గా మనం అయితే అరేంజ్ చేస్తాము. అండ్ ఈ సిఆర్టీలో మనకి ఎలక్ట్రాన్ గన్స్ రిలీజ్ చేసే ప్రతి ఎలక్ట్రాన్ బీమ్ అనేది అంటే సైడ్ బై సైడ్ ఉంటుంది, అంటే ట్రయాంగులర్ ఫామ్లో ఉండదు, సైడ్ బై సైడ్ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్స్ నుంచి అడ్జసెంట్ కాలమ్స్కి కలర్డ్ ఫాస్ఫర్ డాట్స్కి మ్యాచ్ అయ్యేలాగా త్రూ ఆ గ్యాప్స్ నుంచి ఆ వెర్టికల్ గ్యాప్స్ నుంచి మనకి ఆ బీమ్స్ అనేవి రెడ్ గ్రీన్ అండ్ బ్లూ ఫాస్ఫర్ డాట్స్కి మ్యాచ్ అవుతాయి అన్నమాట ఈ అపర్చర్ గ్రిల్లో. సో ఈ వెర్టికల్ వైర్స్ అనేవి తక్కువ ఎలక్ట్రాన్ బీమ్స్ని బ్లాక్ చేస్తాయి అన్నమాట. అంటే షాడో మాస్క్లో మనకి కొన్ని కొన్ని ఎలక్ట్రాన్ బీమ్స్ని ఆ రౌండ్ హోల్స్ అనేవి కొన్నిటిని బ్లాక్ చేసేస్తాయి. బట్ ఈ వెర్టికల్ స్ట్రైప్స్లో మనకి ఆ గ్యాప్స్లో త్రూ మనం ఫ్రీగా అయితే ఎలక్ట్రాన్ బీమ్స్ని అయితే సెండ్ చేయవచ్చు, అవి తక్కువ బ్లాక్ చేస్తాయి అన్నమాట. సో దీనివల్ల మనకి బ్రైటర్ అండ్ షార్పర్ ఇమేజెస్ ఫామ్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇది అపర్చర్ గ్రిల్ ఇన్ కంప్యూటర్ గ్రాఫిక్.